TV5 శేలింగపల్లి. తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలు అవాస్తవమని నిజామాబాద్ అర్బన్ బీజేపీ అభ్యర్థి ధన్పాల్ అన్నారు. ఒక్క గజం కబ్జా అయినట్టు రుజువు చేస్తే తన ఆస్తి రాసిస్తానని సవాల్ విసిరారు. రాజకీయంగా తన ఎదుగుదలను ఓర్వలేక బురద చల్లుతున్నారని మండిపడ్డారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఇవాళ ఆయన మీట్ ద ప్రెస్ నిర్వహించారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే కబ్జా భూముల రికవరీతో పాటు ఆలయ భూములను పరిరక్షిస్తానని ధన్పాల్ సత్యనారాయణ హామీ ఇచ్చారు. నిరంతరంగా రాబోయే రోజులలో కూడా నా ట్రస్ట్ ద్వారా సేవలు ఉంటాయని మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆ తర్వాత రాజకీయాల్లోకి రావడం జరిగింది. పట్నాల్లో మంచి ఓట్లతో ఓడిపోయిన తర్వాత నిరంతరము పార్టీలోనే ఉంటూ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు చేపడుతూ పెద్దవాళ్ళ మార్గదర్శనంలో నడుస్తూ ఈరోజు అందరి ఆశీర్వాదంతో మళ్ళీ ఒకసారి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు రావడం అనేది నిజంగా చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా వందలాది రాజకీయ పార్టీలు ఉన్నా నీతి నిజాయితీకి 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలనలో ఎటువంటి కరప్షన్ లేకుండా స్కామ్లు లేకుండా చెప్పిన మాట నిలబెట్టుకునే పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. చెప్పిన మాట నిలబెట్టుకునేదంటే మన 2 ఏళ్ల క్రితం పసుపు బోర్డు రైతులకు 30 సంవత్సరాల వారి చిరకాల కోరిక మా ఎంపీ అరవింద్ ధర్మపురి గారు 2019 ఎలక్షన్ కన్నా ముందు ఇచ్చిన మాట నిరంతరము అనేక మంది మంత్రులతోటి సమావేశమై అది సాధించడం జరిగింది. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగాలి.